ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సిఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడుతూ జట్టులో అనివార్య మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. టాస్ గెలవడం మాకు కలిసొచ్చే అంశం. వాతావరణం చాలా ఉక్కుపోతగా ఉంది. ఈ రాత్రికి తేమ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. గత రెండు మ్యాచ్ల్లో ఓడినా మా ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. మేం చాలా చిన్న తేడాతో ఓటమి పాలయ్యాం. జట్టులో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే మా జట్టులో కొన్ని అనివార్య మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. కేకేఆర్ అసాధారణ క్రికెట్ ఆడుతుంది. మేం ప్రశాంతంగా ఉండి మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడాలనుకుంటున్నాం. పదిలిన సెలక్షన్కు అందుబాటులోకి రాలేదు. ముస్తఫిజు రీఎంట్రీ ఇచ్చాడు. ఫిట్నెస్ సమస్యలతో దీపక్ చహర్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు. సమీర్ రిజ్వీ సైతం రీఎంట్రీ ఇస్తున్నాడు అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకే రకమైన అప్రోచ్ను కొనసాగిస్తున్న తమ ఆటగాళ్లను అభినందించాల్సిందేనన్నాడు. గత మూడు మ్యాచ్ల్లో మేం చక్కగా పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్లు మా ఆటను కొనసాగించాం. జట్టులో ప్రతి ఒక్కరూ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. చెన్నైతో ముఖాముఖి పోరు ఓ చరిత్ర మాత్రమే. ఆ జట్టు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. మా ఆటతోనే మా సత్తా ఏంటో తెలియనుంది. మేం సింపుల్గా ఉండటం చాలా ముఖ్యం. గతం గురించి పట్టించుకోకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంపైనే ఫోకస్ పెట్టాం. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.